హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసరపప్పు స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పెసరపప్పుని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు గిన్నెని కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను వాటర్ ఏం పోయలేదు శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ వస్తాయి పెసరపప్పు కూడా చూడండి బాగా మెత్తగా ఉడికిని ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం పెసరపప్పు పౌడర్ని బౌల్లోకి తీసుకొని ఇందులో గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల గోధుమ పిండి వేసుకొని జీలకర్ర కరివేపాకు పసుపు టేస్ట్కు తగినట్లుగా కారం ఉప్పు వేసుకొని ఒకసారి ఈ పౌడర్స్ అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న కప్పుతో బటర్ వేసుకోవాలి బటర్ వేసుకుంటే ఈ స్నాక్స్ మనకి చాలా టేస్టీగా ఉంటాయి బాగా పొంగుతూ వస్తాయి చాలా బాగుంటాయి ఈ బటర్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం ముద్దగా ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి ఈ పిండిని మనం ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా మెత్తగా ఉండేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి పిండి రెడీ చేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని పది నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలు ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి కొద్దిగా అప్లై నూనె అప్లై చేసుకుని ఈ విధంగా చేసుకోవాలి కొద్దిగా నూనె రాసుకుంటే మనకి ఈ పిండి పీటకు అంటుకోకుండా ఈ విధంగా బాగా మంచిగా వస్తుంది చూడండి చపాతీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఏదైనా మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఏ సైజులో కావాలన్నా కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసి మనం మళ్ళా మిగిలి ఉన్న పిండిలో కలుపుకొని మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఆల్రెడీ ఆయిల్ కూడా కాగుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం బటర్ వేసాం కాబట్టి ఇవి బాగా మంచిగా పొంగుతి కొంచెం గట్టిగా తీసుకుంటే కరకరలాడుతూ వస్తాయి ఒక ఐదు నిమిషాల ముందు తీస్తే మనకి బూరెల్లాగా బాగా మెత్తగా ఉంటాయి రెండు విధాలుగా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా మనకి పొంగి చాలా బాగా వస్తాయి ఇవి మీకు వన్ వీక్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు పాడవు టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్